ఈరోజు అంగన్వాడీ టీచర్లు ఈరోజు గతంలో తెలంగాణ వచ్చినప్పుడు కూడా అందరికీ ప్రైవేట్ వాళ్ళు అందరికీ ప్రభుత్వం చేస్తామని చెప్పారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మనకి ఇచ్చిన హామీలు ఒకటి కూడా అమలు చేయలేదు. కానీ లాస్ట్ కోసం మనకి ఇచ్చింది ఏంటంటే ఒక వర్కర్ రిజి టీచర్ అని పేరు ఇచ్చారు, ఆయా రిజి టీచర్ అని పేరు ఇచ్చారు. దాని వల్లనే మనం బాగా అంటే బాగా మనం ఉబ్బిపోవాలి మురిసిపోవాలి తప్ప దాని చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగాలకు ఇచ్చిన జీతం మనకి ఇవ్వాలి. మనకు కావాల్సిన పేరు కూడా కాదు, గౌరవం కూడా కాదు. కానీ మన తొమ్మిది మాత్రం అటమల శాఖ ప్రభుత్వం చేపించుకుంటూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్ కానీ సిడిపోలు కానీ అలాగే ఈరోజు పీడి కానీ కలెక్టర్ గారు అందరితో మనతో రాష్ట్రం అంతా మనం పని చేపించుకుంటూ ఉన్నారు. కాబట్టి సరైన పద్ధతి కాదు. పనికి తగ్గ సమర పని పనికి తగ్గ వేతనం ఇవ్వాలి, సమర పని సమరమైతే ఇవ్వాలని చెప్పి చెప్పిన జీవో ఇచ్చింది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా మన జీతం పెంచింది. కానీ ఇప్పటిదాకా కూడా 2 సంవత్సరాలు ఇప్పటిదాకా సెంట్రల్ గవర్నమెంట్ పెంచిన జీతం ఇప్పటిదాకా ఇవ్వలేదు. కాబట్టి ఖచ్చితంగా జీతం ఇవ్వాలి. అలాగే మనల్ని ఎవరు కూడా ఏజీ అయిపోయిన కూడా చాలా మందికి పింఛన్ వస్తలేదు, పింఛన్ ఇవ్వాలి. ఎవరైనా చనిపోతే వాళ్ళకి కూడా 50,000 రూపాయలు ఇవ్వాలి. ఇప్పుడు వస్తున్న జీతంలో కూడా సగం పింఛన్ ఇవ్వాలని చెప్పి కూడా జీవో ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చెప్పింది, రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది, అలా సుప్రీంకోర్టు కూడా చెప్పింది. కానీ ఈ ప్రభుత్వంలో మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దున్నపోతమే వానమన్నట్టుగా ఈరోజు వ్యవసాయ పరిస్థితి ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. అందుకనే వచ్చే నెల మార్చి 1, 2, 3 తారీఖు 3 రోజుల పాటు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తా ఉన్నాం. కాబట్టి ఆ సమ్మెలో భాగంగా ఈరోజు ఇక్కడ కూడా మన అంగన్వాడీ సిఐడి యూనియన్ తరఫున ఇక్కడ వికారాబాద్ ఉన్నటువంటి ఇక్కడ మన సిడిపో గారికి మెమరీ ఇవ్వడానికి వచ్చినాం. కానీ మనం అందరం కూడా వచ్చే నెల 2, 1, 2, 3 తారీఖు నాడు 2 తారీఖు దేశవ్యాప్తంగా మనకు సమ్మె పిలిపించడం ఎవరు కూడా ఢిల్లీ రావద్దు. ఐఐటీ మొత్తం సెంటర్ పనిచేసుకుని రావాలి, ఖచ్చితంగా మన ర్యాలీలో పాల్గొనాలి. ఎందుకంటే ఎవరు కూడా బీఆర్ఎఫ్ డ్యూటీ చేయదు. వికారాబాద్ ఎమ్మెల్యే గారు కూడా చాలా మందికి బీఆర్ఎఫ్ డ్యూటీ చేస్తారని చెప్పి కూడా మేము మెమ్మెచ్చిన పరిస్థితి ఉంది. కాబట్టి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే సస్పెండ్ చేయడం డిమాండ్ చేస్తా ఉన్నాం. దాని మీద కూడా ఖచ్చితంగా మనము మన యూనియన్ తరఫున ఖచ్చితంగా ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు కలుస్తాం. ఎందుకంటే ఎక్కడ లేని విధంగా ఈరోజు ఎమ్మెల్యే దాని మీద మన మీద ఒత్తిడి తీసుకొచ్చి జీవోలు ఇస్తున్న పరిస్థితి ఉంది, మిమ్మల్ని ఇస్తామని చెప్పి బెదిరిస్తా ఉన్నది. కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మనకి ఎక్కడ కూడా ఆమె కూడా ఎక్కడ కూడా మనకు ఒక ఉద్యోగం ఇచ్చిన పరిస్థితి లేదు, ఒక రూపాయి ఎక్కువ ఇచ్చిన పరిస్థితి లేదు. కానీ అదనంగా పని చేపించుకుంటున్నది. కానీ మన డ్యూటీ అమలు చేస్తుందా? సిడిపో డ్యూటీ అమలు చేస్తుందా? అంగన్వాడీ డ్యూటీ అమలు చేసి ఎమ్మెల్యే వేస్తుందా? కానీ మనతో పాటు వెడిసగా చేపించుకున్న సరైన పద్ధతి కాదు. అందుకని మనం అందరం కూడా ఇప్పటికైనా మీరు గ్రహించుకొని ఎక్కడ కూడా వేరే డ్యూటీ చేయొద్దు. మన సమర పని సమరం ఏదైనా ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఎవరు చెప్పినా ఏం చెప్పినా ఈరోజు ప్రభుత్వం దున్నపందంగా వేసిన పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనకు అందరికీ అన్ని చేసామని చెప్పి కానీ ఏం చేయలేదు. అన్ని ఉన్న అల్లినోళ్ళు శని ఉన్న పరిస్థితి ఉంది. ఇది మన బంగారు తెలంగాణలో ఈరోజు మనకు బాగా బడ్జెట్ ఉందని చెప్తున్నారు. బంగారు తెలంగాణలో ఇప్పటికీ 3 నెలల జీతమైంది, 3 నెలలు అయితే ఇప్పటి చాలా మంది ఇప్పటిదాకా జీతాలనే పరిస్థితి ఉంది. బడ్జెట్ లేదు, ఈరోజు బాగా లోటు బడ్జెట్ ఉంది. కానీ ఈరోజు గొప్పలకు మాత్రమైన టీఆర్ఎస్ ఆఫీస్ కట్టుకున్నాడు, అదే కలెక్టర్ ఆఫీస్ కట్టుకున్నాడు, ఇప్పుడు సెక్రటరీ కట్టాడు. దానివల్ల మనకేమో ఉపయోగం జరుగుతుందా? ఏం ఉపయోగం జరగదు. కానీ ఈరోజు మన